ఎత్తుకొచ్చాడు అనుకున్నటువంటి స్టేజ్ లేదా మనకు సాధించి పెట్టాడు కేసీఆర్ అన్నయ్య, ఇచ్చేస్తానంటే అక్కడ పాజిటివ్ అవుతుందా నెగిటివ్ అవుతుందా? అంటే ప్రజలంతా పట్టించుకుంటారా? రేవంత్ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ముందు అదే కదా ఆంధ్ర గురించి మాట్లాడుకొచ్చింది. ఇంకా కేసీఆర్ కుమ్మక్కయ్యాడు జగన్ అని మాట్లాడుకొచ్చాడు, మరి అట్లాంటిది ఎట్లా కుదురుద్ది? అంటే 10 ఏళ్ళు గడిచిపోయినా ఇంకా ఆంధ్ర మీద ద్వేషాన్ని అలాగే కంటిన్యూ చేస్తారా? ఏ సీఎం వచ్చినా అక్కడ ద్వేషాన్ని ఇప్పుడు ఈయనేం పుట్టించడు, కానీ ఉన్న ద్వేషాన్ని ఆపడం, దాన్ని సాల్వ్ చేసి ఆంధ్ర వాళ్ళు మన వాళ్ళు అంటే రేపొద్దున అదే సెంటిమెంట్ తో వాళ్ళు వెళ్తారు, చూసారు ఆంధ్ర వాళ్ళకి దోచిపెట్టాడని. కాబట్టి వెనక ముందు, కానీ మరి దీనికి ఏంటి ముగింపు? ఇంకా ఆ బాకీ ఎవరు వసూలు చేయాలి? జగన్ వసూలు చేయక చంద్రబాబు వసూలు చేయక ఇంకెవరు వసూలు చేస్తారు? ఎలా వస్తాయి రాష్ట్రానికి? ఫ్యూచర్ లో కోర్టుకి వెళ్ళి కోర్టు ఆదేశాల మేరకు డబ్బులు బలవంతంగా తీసుకోవాలి, అవన్నీ అవ్వాలంటే 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 10 ఏళ్ళు వాళ్ళు వేసిన కమిటీలు కూడా వృధా అయిపోయినాయి కదా.